హాయ్ బ్రో, మీ పేరు? భరత్ కుమార్. భరత్ భయ్య, సినిమాలు బాగా చూస్తారా? చూస్తాం. మీ ఫేవరెట్ హీరో? హీరో మహేష్ బాబు. హీరో మహేష్ బాబు గారు. సో ఆగస్టు 22 ఏంటో ఐడియా ఉందా మీకు? ఆగస్టు 22 మీకు ఏంటి తెలుసా? మీరు చెప్పండి అన్న. చిరంజీవి గారు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ద మోస్ట్ వాంటెడ్ అండ్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ యాక్టర్ అండ్ ఈ కెన్ యాక్ట్ వెరీ మోర్ పవర్ఫుల్ అండ్ ఎనీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్మోస్ట్ మై ఫేవరెట్ హీరో వన్స్ అప్ ఎన్ ఏ టైమ్. ఇప్పుడు నవ్ ఆల్సో ఈ స్టెండింగ్ నవ్ నవ్ ఆల్సో. ఓకే, జస్ట్ చిరంజీవి గారు దగ్గర దగ్గర 150 సినిమాలు చేశారు. ఆ 150 సినిమాల్లో మీ ఫేవరెట్? ఆయన సినిమాలు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆల్ మూవీస్ ఆల్ ఫేవరెట్ మై. ఆల్ అంటే ఏదైనా ఒకటి ఉంటుంది కదా, చాలామంది అడిగితే ఇంద్ర అని ఠాగూర్ అని అలా చెప్తుంటారు మీకు. ఖైదీ నంబర్ 150. ఎందుకు మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చారని? రీఎంట్రీ. ఓకే, దాంట్లో నుంచి కానీ లేకపోతే చిరంజీవి గారి డైలాగ్ కానీ ఒక డైలాగ్ చెప్పగలరా? ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ద బాస్ ఇస్ బ్యాక్. ఓకే, లాస్ట్ టైం సార్కి విష్ చేస్తారా? బర్త్డే వెరీ హ్యాపీ బర్త్డే టు మై గస్టర్. సో భయ్య, ఇప్పుడు అర్థమైంది కదా, ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. సో ఆయన సినిమాలు చూస్తేనే పెరిగి ఉంటాం మనం కూడా, 90s కిడ్స్ కాబట్టి. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన గురించి సూపర్ హీరో, ఫుల్లీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ నౌ అడ్వాన్స్లీ హ్యాపీ బర్త్డే టు మై స్టార్. సో చిరంజీవి గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా? నాకు స్టాలిన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు స్టాలిన్ అంటే ఇష్టం? స్టాలిన్ అందులో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, ఆ యాక్షన్ సీన్స్ చాలా ఇష్టం నాకు, దానివల్ల చాలా ఇష్టం. 51 అన్ని సినిమాలు ఇష్టమే, అది నాకు బెస్ట్ అంటే స్టాలిన్. 151 చిత్రం సైరా టీజర్ కూడా రిలీజ్ అయింది, చూసారా? చూసామా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇది కూడా సావాకి గట్టి పోటిస్తుందేమో అనుకుంటున్నాం. మెగాస్టార్ గారికి విషయం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. బ్రో ఇప్పుడు చెప్పండి, సో ఇందాక కాస్త మొహమాటి పడ్డట్టున్నారు. సో చిరంజీవి గారు మనం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆగస్టు 22 అనగానే అభిమానులకు పెద్ద పండగ. సో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నో వర్డ్స్. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నో వర్డ్స్. ఈజ్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ నో ఆయన గురించి చెప్పాలంటే వర్డ్సే రావు. అంటే ఏ హీరో అన్నా సరే, కానీ మెగాస్టార్ అంటే ఒక వేరే ఫీలింగ్ అది. ఇక హీరో అయినా మెగాస్టార్ తర్వాతే, అంటే నా అభిప్రాయంలో. చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు బాగా నచ్చేది అంటే శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్ దేనికి? కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది మెగాస్టార్ గారిది. చిరంజీవి గారి దాంట్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అన్ని ఆల్ క్వాలిటీస్ ఆర్ గుడ్ ఇన్ చిరంజీవి కంపేర్ టు అదర్ హీరోస్. సో ఆయన 150 సినిమాలు చేశారు, 151 చిత్రం సైరా వస్తుంది. టీజర్ చూసారు, ఆ సినిమా అది ఎలా ఉండబోతుంది, ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేయాలి? ఇట్స్ ఆల్రెడీ బ్రేకింగ్ రికార్డ్స్ ఆల్సో ఇన్ 24 అవర్స్. ఐ థింక్ సో తెలుగులో 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకుంటా. అంటే ఇంకా 24 అవర్స్ కాలేదు, కానీ ఇంకా 6 దగ్గర దగ్గర ఒక 25 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చినాయి. అంటే ఆల్ లాంగ్వేజ్లో 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, అది ఒక పెద్ద రికార్డు. ఇంకా అన్ని రికార్డ్స్ బద్దలు కొడతాను అనుకుంటున్నాను నేను కూడా. సో ఇక లాస్ట్గా చిరంజీవి గారికి విష్ చేస్తా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ఓకే, థ్యాంక్ యూ. హై ప్రో, మీ పేరు? అభి. అభి, అభి భయ్య సినిమాలు బాగా చూస్తారు. నేను చూస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? ప్రభాస్. ప్రభాస్ గారు. ఓకే, ఆగస్టు 22 ఏంటి ఐడియా ఉందా మీకు? ఆగస్టు 22 ఏమో బ్రో. సో ఓకే, తప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే, సో ఆ స్పెషల్ అనమాట ఇది. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు ఆయన గురించి? వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్తాను. ఇంకంతే, డ్యాన్సులు ఫైట్లు బాగా చేస్తారు అది ఇదని. అంటే ఇప్పుడు ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నిలబడడానికి కారణం చిరంజీవి గారు అని చెప్తాను. లైక్ ఎనీథింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం కంపేర్ టు అదర్ ఇండస్ట్రీ మనం కొంచెం బెటర్ ఉన్నామని చెప్పగలం. కేవలం మా చిరంజీవి గారు సాధ్యమవుతుందని చెప్పగలం. చిరంజీవి గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఆయన గుణం, ఆయన వ్యక్తిత్వం ఫస్ట్ నాకు బాగా నచ్చుతుంది. ఇవి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి కదా, అవే కానీ రాజకీయం కూడా బాగా వచ్చిండు, అట్లా నచ్చుతుంది కొంచెం. సో చిరంజీవి గారు 150 సినిమాలు చేశారు. ఈ 150 సినిమాల్లో ఆయన నటించే సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం? ఇంద్ర అంటే చాలా ఇష్టం. ఎందుకు భయ్య? ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఒక రాయలసీమ నుంచి వ్యక్తి ఎట్లుంటాడు, ఆ గుణం ఎట్లుంటుంది, తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి ఇంకో ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్కి వెళ్తాడు కదా, ఆ గుణం ఎట్లుంటుంది,
సిచ్యువేషన్ పరంగా గుణాన్ని చేంజ్ చేస్తాడు కదా, ఆ టైమింగ్ నచ్చుతుంది బాగా ఫైట్స్. సో ఇక 151 సైరా వస్తుంది, టీజర్ చూసారు? చూసింది. ఎలా అనిపించింది? బాగుంది, పవన్ కళ్యాణ్ గారు ఐశ్వర్య ఇచ్చారు కదా, చాలా బాగుంది. సో మరి లాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి విషెస్ ఏంటి? హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. హై బ్రో, మీ పేరు? నా పేరు అనిల్ కుమార్. అనిల్ కుమార్ భయ్యా, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు. సో ఆగస్టు 22 ఏంటో ఐడియా ఉందా? చిరంజీవి గారి బర్త్డే. చిరంజీవి గారి బర్త్డే. సో మరి చిరంజీవి గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు భయ్యా? చిరంజీవి గారి గురించి చెప్పాలంటే చాలా మంచి యాక్టరు, డ్యాన్స్ బాగా చేస్తాడు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి. చాలా అతని నుంచి నేర్చుకొని ఇండస్ట్రీలో ఇన్స్పైర్ అయ్యి అతని నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకా చిరంజీవి గారికి 150 సినిమా చేస్తున్నాడు సైరా. టీజర్ చూసారు? ఎలా ఉంది అది? బాగుంది, హిట్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు తెలుపుతుంది. చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? ఇంద్ర. దేనికి? డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ. ఒక్క డైలాగ్ చెప్తారా ఇంద్రలో? మొక్కే కానీ పీకేస్తే పేక్ వస్తా. ఓకే, సో ఇప్పుడు మొత్తం మీద చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే టు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఫ్యాన్స్కి కూడా విశేష కృతజ్ఞతలు తెలుపుతున్నాను.